బాబు గారు వెళ్ళిపోతానండి. అలాగే బాబు, వెళ్ళరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏంటండి, డబ్బులు ఎవరిస్తారు? డబ్బులా? లేవే. డబ్బులు లేకుండా ఎందుకు తిన్నారండి? అరవకయ్యా. అరవకేంటండి, ఎందుకు తిన్నారు? అదే నేను డబ్బులు తీసాను. అదే అదేం కుదరదండి బాబు. రేపు పొద్దున్న వ్యాపారం దొరికింది మాకు. డబ్బులు ఎంత చొక్క చొక్క ఇదిగో డబ్బులు. అదే కుదరదు బాబు. బాబు ఏం కుదరదు బాబు. ఇప్పేయండి బాబు. ఇదిగో 10 రూపాయలు నోటు తీసుకో. బాబు పదా. ఏదేంటి ముందు? కళ్ళు మూసుకుని ఇందులోంచి ఓ కాయిన్ తీ. తీస్తే బావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటా, కాకపోతే నా అదృష్టం ఇంతే నేను సరిపెట్టుకుంటా. ఎక్కడి ఫుడ్లెస్ లవ్ గురు? మరి నా సంగతే గురు, వినిపిస్తోందా? లేదా నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా? ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవుడు పంతం పట్టాడు. మీరు మీరు ఓకే, మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి. మేడం, ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా క్యాంటీన్ కేసు పదండి మేడం, ప్లీజ్. మేడం, ఓ బక్క ప్రాణిని బ్రతికించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఉప్మా తప్పితే ఇంకేం లేదమ్మా. అదే పట్ర, మూడు. మూడా? ముగ్గురికి కాఫీ కూడా. థ్యాంక్ యూ. ఇదిగో త్రిమూర్తులు బాబు, స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చక్కడి, బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు. అలాగే బాబు. ఇదిగోరా. థ్యాంక్స్ గురు. చిల్లరా, గుప్పెడుతో వేస్తుంటే ఏ జీడిపప్పు వేసిన పప్పు అని ఆశపడ్డాను. ఇప్పుడేమిటి, మళ్ళీ తీయాలా? కమాన్ పావులా 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 పా 10 పైసలు గురు. బ్యాడ్ లక్. షా, నిశ్శబ్దం. శబ్దం వస్తే ఒప్పుకోను నేను. కావాలంటే నోరిప్పకుండా మాట్లాడుకోండి. కాలేజీలో మిగతా చోట్ల మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు, కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారు.
ఒప్పుకోను నేను. సైలెన్స్, నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఇక్కడ నేను ఒక్కదాని తప్ప ఇంకెవరు లేరు సార్. నిశ్శబ్దం నిశ్శబ్దం అని మీరే అరుస్తున్నారు. అరుస్తున్నానా? ఏమిటో రమ్మా, పుట్టెడు చెవుడు ఉన్న దాన్ని పెళ్లి చేసుకున్నాను. అతి రహస్యం కూడా అర్జీ చెప్పడం అలవాటు అయిపోయింది. ఏమిటో కావాలనైనా? వేడిగా ఏమున్నాయి? వేడిగానా? ఇదే హోటల్ అనుకున్నావా? పవిత్రమైన గ్రంథాలయం. నా దగ్గర వేడిగా ఉండే అట్లుంటావు, వాడిగా ఉండే తిట్లుంటాయి. కావాలా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. ఏం కావాలో చెప్పో. ద మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలా? 15 వాల్యూమ్స్, చాలా బాగుంటాయి, చదువుకో. మీ దగ్గర ప్రేమదాసు రాసిన ఓసారి చూడరు? ప్లీజ్ నవ్వండి. నవ్వితే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఆఫ్ కోర్స్. నా వైపు తిరగండి. తిరిగే ఉన్నా. ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయన. పోనీ ఫ్రెడరిక్ ఎంగెల్ రాసిన లవ్ మీ క్విక్ ఉందా? లవ్ మీ క్విక్ లేదు, ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది. జేమ్స్ ఎల్డర్మెన్ రాసిన, సర్ యాంగ్రీ యంగ్ మెన్ రాసిన షటప్ ఉంది, గెట్అవుట్ ఉంది. ఎవరా? దూర్వాసుల అగ్నిహోత్రావధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది. ఏమన్నా కావాలా? ఏమైనా నీ పద్ధతి నాకేం నచ్చలేదు గురు. ఏ విషయం నువ్వు మాట్లాడేది? అదే అసలు విషయం, ప్రేమ విషయం. ఏం చేశానని? ఏదో చేసేవని కాదు, ఏమీ చేయలేదనే. నీ వైపు నుంచి నువ్వు లక్ష్మిని ఏకదాటిగా ప్రేమించేస్తావు. పడ్డావా? అబే పడుకున్నాను. అసలు అట్నుంచి కూడా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందో లేదో ఎప్పుడైనా లవ్ టెస్ట్ పెట్టి చూసావా? లవ్ టెస్టా? ఎస్. అమ్మాయ్యా, ఇలాంటి విషయాలు నిద్ర ఆహారాలు లేకుండా ఆలోచించి ఆలోచించే చిన్నప్పుడు నీలా ఉండేవాడిని. ఇప్పుడు ఇలా కుంభకర్ణు నాలికి బద్దలా తయారయ్యాను. రేపటి నుంచే ప్రారంభిద్దాం ది గ్రేటెస్ట్ లవ్ టెస్ట్. తర్వాత వస్తాను. కృష్ణశాస్త్రి గారు ప్రేయసిలో విరహాన్ని ఎలా వర్ణించారంటే, తళుకుమని కనిపించి వలపు వెల్లువ ముంచి వలపించి మాయమై వనట గూర్చితివా. ఇందులో వనట అనగా బాధ శోకము అనే అర్థం. చదువుకోండి. హలో బ్రదర్, వెళ్ళండి. ఏముంది ఇక్కడ? నథింగ్.
ఉండే చెల్లెలు ఇప్పటికే రెండు సార్లు వచ్చి ఈ సీన్ చూసి వెళ్ళారు. పదండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, కాలేజ్ బయట ఎక్కుతాను. ఓకే.